Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇటు జగన్ అటు కేసీఆర్ చంద్రబాబును భలే ఇరికించేశారే. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో నాయుడుజీ అంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చేవి. దేశ రాజకీయాల్లో చేమ చిటుక్కుమన్నా కూడా ఆనాటి యువ ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు అంతా చూసేవారు. చంద్రబాబు కూడా పదే పదే ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పేవారు. ఇదంతా దాదాపు 25 క్రితం నాటి కథ. 2004 తర్వాత చంద్రబాబు ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయారు. దానిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన పోరాటం 10 పాటు ఏపీలోనే సాగింది. చివరికి 23 జిల్లాల ఏపీకి సీఎంగా 9 పనిచేసిన చంద్రబాబు కేవలం 13 జిల్లాల ఏపీకి సీఎంగా సర్దుకోవాల్సి వచ్చింది. పోనీ ఉన్న దాంట్లోనే రాజకీయ కథ నడిపిద్దామని చంద్రబాబు ముచ్చటపడినా ఆయనకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న జగన్ గట్టి దెబ్బతీసి 2019 ఎన్నికల తరువాత ఏపీకి సీఎం అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి ప్రతిపక్ష నేత మాత్రమే. ఇక చంద్రబాబుకు అర్జెంటుగా ఏపీలో అధికారం కావాలి. 2024 నాటికి మళ్ళీ సైకిల్ అసెంబ్లీ గేట్ లోపలికి వెళ్ళకపోతే చంద్రబాబు టీడీపీ రాజకీయ కథలు పరిసమాప్తం అవుతాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం చంద్రబాబు జాతీయ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. చంద్రబాబుకు మొదటి శత్రువు జగన్. అందువల్ల ఆయన మోదీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాను ఒంటరిగా పోటీ చేసిన తరువాత 2019 ఎన్నికల్లో వచ్చిన చేదు ఫలితాలు చూసుకున్న చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. మోదీ కరుణిస్తేనే తనకు మళ్ళీ ఏపీ పీఠం దక్కుతుందని ఆశపడుతున్నారు. అందుకే మోదీని పల్లెత్తు మాట అనడం లేదు. చంద్రబాబు వ్యూహం గమనించిన జగన్ మోదీని అసలు వదలడం లేదు. మోదీకి ఓవైపు ఎన్డీఏ మిత్రులు హ్యాండ్ ఇస్తున్నా కూడా జగన్ మాత్రం వారిని మించిన వీరభక్తిని ప్రదర్శిస్తూ మోదీకి చేరువైపోయారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు శిరోమణి అకాలీదళ్ కూడా నో చెప్పి కేంద్ర మంత్రి పదవినే వదులుకుంది. కానీ జగన్ మాత్రం జై మోదీ అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు మోదీకి జగన్ కన్నా పెద్ద మిత్రుడు వేరే లేరని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో చేతిలో ఎంపీలు, అధికారం ఏమీ లేని చంద్రబాబు ఉత్త చేతులతో ఎంత ప్రేమ చూపించినా మోదీకి దగ్గర కాలేకపోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే దేశంలో మోదీ పొలిటికల్ గ్రాఫ్ తగ్గుతోందని గ్రహించిన కేసీఆర్ యాంటీ మోదీ స్టాండ్ తీసుకున్నారు. ఆయన విద్యుత్ సంస్కరణల బిల్లుని తప్పుపడుతున్నారు, వ్యవసాయ బిల్లును కాదంటున్నారు. రాష్ట్రాలకు దక్కాల్సిన జీఎస్టీ వాటా విషయంలో ఏకంగా పార్లమెంట్లోనే తన ఎంపీల చేత మోదీని గట్టిగా నిలదీస్తున్నారు. దేశంలో 10 ఇప్పుడు మోదీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ కూటమిలో కేసీఆర్ చేరారు. రానున్న రోజుల్లో మోదీ గ్రాఫ్ మరింతగా తగ్గితే ఆ పార్టీల సంఖ్య పెరుగుతుంది కూడా. అంటే మరో 3.5 వ్యవధి సార్వత్రిక ఎన్నికలకు ఉండగా యాంటీ మోదీ ప్లాట్ఫారం మీద కేసీఆర్ ముందే కర్చీఫ్ వేశారు. దాంతో చంద్రబాబు అటువైపు ఎప్పుడైనా వెళ్ళి చక్రం తెప్పవచ్చు అనుకుంటే మాత్రం కేసీఆరే పెద్ద అడ్డు చక్రం వేస్తారు. మొత్తం మీద అటు యూపీఏ కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి కూడా చంద్రబాబు అనివార్యంగానే దూరమైపోతున్నారు. జగన్ కేసీఆర్ల రాజకీయం ముందు చంద్రబాబు వెలవెలపోతున్నారు.